నమస్కారం. పేరెంటింగ్ అని అంటే పెంపకం ఈరోజు ఒక కళ అని చెప్పేసి అంటూ ఉంటారు. తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో ఈరోజు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పిల్లల్ని పెంచడం అనేటటువంటిది చాలా టఫ్ టాస్క్గా మారిపోయింది. మరి పేరెంటింగ్ ఎలా ఉండాలి అనేటటువంటి కొన్ని అంశాలు మీతో చర్చించాలని చెప్పి ఈరోజు మీ ముందుకు వచ్చాను. పేరెంటింగ్ అనేటటువంటిది ఏదైతే ఉందో, ఒక వ్యక్తి తను సైకిల్ వాళ్ళ పాపకి సైకిల్ నేర్పిస్తున్నాడు. ఆ పాప అంది, నాన్న నాన్న నువ్వు ఇలాగే పట్టుకొని ఎంతవరకు తీసుకెళ్తావో అంతవరకు నేను సైకిల్ నేర్చుకోలేను నాన్న, కాబట్టి నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి ఆ పాప అంటుంది. కానీ ఆ వ్యక్తి అలాగే పట్టుకొని తీసుకెళ్తూ ఉంటాడు, నాన్న నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి పాప అంటుంది. అప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సైకిల్ వదిలిపెడతాడు. వదిలిపెట్టగానే పాప కింద పడిపోయింది. కింద పడిపోగానే అప్పుడు ఆ పాప అంటుంది, నాన్న నన్ను ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి ఆ పాప అంటుంది. అంటే అప్పుడు ఇమ్మీడియట్గా ఆ వ్యక్తి వేరే తన మిత్రునితో అంటాడు, అరే నేను పట్టుకుంటేనేమో వదిలిపెట్టమంటుంది, వదిలిపెడితేనేమో పట్టుకోమంటుంది, ఏం చేయాలి అని చెప్పేసి తనంటే ఆ మిత్రుడు చెప్తాడు. దట్ ఈస్ కాల్ పేరెంటింగ్. పేరెంటింగ్ అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు అవసరం లేదో అప్పుడు వదిలిపెట్టాలి. ఈరోజు పేరెంటింగ్ అనేటటువంటిది చాలా కష్టమైపోయింది. ఈరోజు 21st century పేరెంటింగ్ని శాండ్విచ్ పేరెంటింగ్ అంటున్నారు. అంటే చిన్నప్పుడు, ఇప్పుడున్నటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకు భయపడ్డారు, నేడు పెద్దయ్యాక వాళ్ళ పిల్లలకి భయపడాల్సిన అవసరం ఏర్పడింది. సో మరి ఎలా వీళ్ళను కంట్రోల్ చేయొచ్చు, మరి మన చిన్నారులు ఎవరైతే ఉన్నారో చిన్నారులను కంట్రోల్ చేయడానికి మనం చేసేటటువంటి టాస్క్, మనం చేసేటటువంటి పనులు ఏంటి, పేరెంట్గా ఏం చేయొచ్చు? పేరెంట్ ఎప్పుడైనా సరే కాంపారిజన్, ఈరోజు పోలిక అనేటటువంటిది చాలా పెద్ద ఒక రోగంలా మారిపోయిందండి. పోలిక వల్ల ప్రతిసారి కూడా అతను ఏం చేస్తాడంటే వేరే పాపతో పోలుస్తాడు, పక్కింటి పాపతో పోలుస్తాడు, ఎదురింటి వాళ్ళతో పోలుస్తాడు. అలా పోల్చడం వల్ల పిల్లలు ప్రతిక్షణం కూడా వాళ్ళతో పాటుగానే వీళ్ళు ఊహించుకుంటూ ఉంటారు. కానీ పోలిక అనేటటువంటిది చాలా డేంజరస్. ఒక వ్యక్తి ఎవరైతే ఒక ఆఫీస్లో పనిచేస్తూ ఉంటాడో, ఆఫీస్లో పనిచేసే సమయం లోపల ఇతర వ్యక్తులు కూడా ఆఫీస్లో పనిచేస్తారు, కానీ అతనికి ఇతర వ్యక్తికి సమానమైనటువంటి సాలరీ ఉండదండి. ఈరోజు మనం చూస్తున్నాం, కొందరు ఎవరైతే కార్మికులు పనిచేస్తుంటారు వారి పనికి తగినటువంటి వేతనాన్ని, వారికి పనికి తగినటువంటి వేతనాన్ని ఇస్తున్నారు, కానీ అందరికీ సమానమైనటువంటి వేతనం ఇవ్వట్లేదు. ఈరోజు బీడీ కార్మికులు కావచ్చు, ఇంకా వేరే ప్యాకేజ్ చేసేటటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు ప్రతిరోజు గంటకి ఇంత చొప్పున వాళ్ళు చేయగలుగుతారు. సో మరి సమానంగా ఎందుకు చేయట్లేదు? ఒక పేరెంట్గా తను సమానంగా చేయొచ్చు కదా, చేయలేకపోతున్నారు. అంటే మనం సమానంగా చేయలేము, ఒక పేరెంట్గా మనం సమానమైనటువంటి వేతనాన్ని పొందలేకపోతున్నాం, సమానమైనటువంటి స్కిల్స్, నైపుణ్యాలను ప్రదర్శించలేకపోతున్నాం. కానీ నా చిన్నారు ఎవరైతే ఉన్నారో, నా కొడుకు ఎవరైతే ఉన్నారో సమానంగా సాధించాలి అని ఎలా అనుకుంటారు? కాబట్టి పేరెంట్ ఎప్పుడైనా సరే కాంపారిజన్ అనేటటువంటిది పెద్ద రోగం అండి. ఒక పిల్లాడు ప్రోగ్రెస్ కార్డు తీసుకొని వాళ్ళ నాన్న దగ్గరకు వచ్చాడు. నాన్న నాన్న నాకు నా ప్రోగ్రెస్ కార్డ్ చూడు అని చెప్పేసి వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకొచ్చాడు. కానీ ప్రోగ్రెస్ కార్డ్ చూపించట్లేదు. నాన్న అడిగాడు, అరే నీ ప్రోగ్రెస్ ఇవ్వు అని చెప్పేసి నాన్న అడిగితే, నాన్న నాన్న పక్కింటి లాయర్ అంకుల్ కొడుకు ఫెయిల్ అయిండు అని చెప్పేసి అన్నాడు. అరే వాడిని పక్కకు పెట్టు, నీదేంటి చెప్పు అని చెప్పేసి అంటే, నాన్న నాన్న ఎదురింటి డాక్టర్ అంకుల్ కొడుకు కూడా ఫెయిల్ అయిండు. అరే అది పక్కన పెట్టేసేయి, నీది చెప్పు, నీ రిజల్ట్ చెప్పు అని అంటే, నాన్న నాన్న మన వెనుకింటి టీచర్ అంకుల్ కొడుకు కూడా ఫెయిల్ అయింది నాన్న అని చెప్పేసి అన్నాడు. మరి నీదేంట్రా అని అంటే, నాన్న నాన్న లాయర్ అంకుల్ కొడుకు ఫెయిల్ అయ్యిండు, డాక్టర్ అంకుల్ కొడుకు ఫెయిల్ అయ్యిండు, టీచర్ అంకుల్ కొడుకు ఫెయిల్ అయ్యిండు, వీళ్ళు ముగ్గురు ఫెయిల్ అయినప్పుడు నీవేమైనా ఐన్స్టీన్వా నీ కొడుకు పాస్ కావడానికి అని చెప్పేసి అతను వాళ్ళ నాన్నతో అంటాడు. అతను ఆ అలవాటు ఎందుకు వచ్చింది? ఈరోజు పిల్లలు ఎవరైనా మనకి అంటే తండ్రికి తిరిగి మాట్లాడుతున్నారు అని అంటే మన పోలిక, ప్రతిసారి పోల్చడం. ఈ పోలిక వల్ల ప్రతిదీ కూడా వాళ్ళు కంపేర్ చేసుకుంటూ ఉంటారు. పిల్లలకు ఎప్పుడైతే యు ఆర్ యూనిక్ అని మనం నేర్పించగలిగితే, నీవు ప్రపంచం లోపల నువ్వు ఒక అద్భుతమైనటువంటి సృష్టివి అని ఎప్పుడైతే మనం చెప్పగలుగుతామో అప్పుడు పిల్లాడు అన్నీ సాధించగలుగుతాడు. ప్రతి క్షణం కూడా ఎంకరేజ్మెంట్, మనం ఎప్పుడైతే కంపారిజన్ చేయకుండా ఎంకరేజ్ చేయడం, ప్రోత్సహించడం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో ఖచ్చితంగా చిన్నారి అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధిస్తూ ఉంటాడు. ఛత్రపతి శివాజీ తల్లి ప్రతి క్షణం కూడా వాళ్ళ కొడుకుని ప్రోత్సహిస్తూ వచ్చింది.
ఎప్పుడైతే ఒక క్షణం లోపల పిల్ల ఆ ఛత్రపతి శివాజీ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చేసి అమ్మ దగ్గరికి వచ్చేసి చెప్తూ ఉంటాడు, అమ్మ అక్కడ ఒక అంకుల్ ఏడుస్తూ వెళ్తున్నాడు అని చెప్పేసి అంటే అమ్మ ఒక్కటి చెంపపైన కొడుతుంది. నువ్వు ఏడుస్తూ వెళ్తున్నాడు అని చెప్పి చెప్తున్నావు, ఏడ్చే వాళ్ళ కన్నీళ్ళు తుడవడానికి నువ్వు జన్మించావు కాబట్టి అతని యొక్క కారణాన్ని నువ్వు తెలుసుకోవాల్సింది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్తుంది. అందువల్ల ఛత్రపతి శివాజీ ఒక మనందరికీ తెలుసు ఎలాంటి సామ్రాజ్యానికి అధినేత కాగలిగాడు. మన జీవితం లోపల కూడా ప్రతి క్షణం తల్లి యొక్క ఎంకరేజ్మెంట్, తల్లి యొక్క ప్రోత్సాహం, తండ్రి యొక్క ప్రోత్సాహం ఎవరికైతే లభిస్తుందో వాళ్ళందరూ కూడా అద్భుతమైనటువంటి రిజల్ట్ సాధించగలుగుతారండి. మనందరికీ తెలుసు అబ్దుల్ కలాంని కూడా కన్నది ఒక తల్లి ఒక తండ్రి. ఆయన అంత గొప్ప మహానుభావుడు కావడానికి కారణం ఏంటి? వాళ్ళ అమ్మ నాన్న ఇచ్చినటువంటి పెంపకం, తను నేర్చుకున్నటువంటి డిసిప్లిన్, ఒక క్రమశిక్షణ. నెక్స్ట్ ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్పెక్టేషన్స్, పిల్లలపైన విపరీతమైనటువంటి ఎక్స్పెక్టేషన్స్, ఇది సాధించాలి, నువ్వు అలా చేయాలి, ఇలా చేయాలి, నువ్వు టీవీ చూడకూడదు, ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టేసి వాళ్ళపైన ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటివి రుద్దుతున్నాం. దానివల్ల పిల్లాడు కూడా ఆత్మన్యూనతా భావానికి లోనవుతున్నాడు. ఆత్మ అన్యూనతా భావానికి లోను కాకుండా ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేటటువంటి తగ్గించి అతనిలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని గుర్తించి ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు అద్భుతమైనటువంటి పిల్లలు తయారు కాగలుగుతారు. మనం ఆదర్శవంతమైనటువంటి అమ్మా నాన్నలుగా మనం ఉండగలుగుతాం. ఆదర్శవంతమైనటువంటి అమ్మా నాన్నలుగా మనం తయారు కావాలి అని అంటే ప్రతి క్షణం కూడా మనం అన్ని పరిస్థితులను ఆలోచించాలి. ఈరోజు ఎవరైనా ప్రతి వ్యక్తి కూడా ఎలా ఉన్నారు అని అంటే మనం ఒక చైర్కి నాలుగు కాళ్ళు ఎలాగైతే ఉంటాయో ప్రతి వ్యక్తి కూడా అంటే శారీరకంగా, మానసికంగా, అలాగే సామాజికంగా, అలాగే ప్రొఫెషనల్గా, ఈ వీటిపైన మనం ఎప్పుడు కూడా మన వ్యవహారం పైన ఇవన్నిటిపైన మనం కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటాం. శారీరకంగా బాగుండేందుకోసం మంచి దుస్తులు వేసుకుంటాం, మంచిగా రెడీ అవుతూ ఉంటాం. అదే మానసికంగా బాగుండేందుకోసం మరి మనం ఏం చేస్తుంటాం ఒకసారి ఆలోచించాలి. పిల్లల యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉందో ప్రతి క్షణం కూడా తల్లి తండ్రి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. శరీరానికి ఇచ్చేటటువంటి ప్రయారిటీ మనసుకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజుల్లో ఉంది. ఎందుకనంటే ఈరోజు చూస్తున్నాం యువత ఎవరైతే పెడదారి పట్టడానికి ముఖ్య కారణం ఎవరు అనంటే ఖచ్చితంగా చెప్పొచ్చు తల్లిదండ్రులే. తల్లిదండ్రులు మానసికంగా పిల్లల్ని ప్రతి క్షణం కూడా అబ్జర్వేషన్ చేయగలిగితే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది. నెక్స్ట్ అలాగే సమాజంతో పాటు మన పిల్లలు మింగిల్ అవుతున్నారా లేదా, సమాజంలో కలిసిపోతున్నారా లేదా అనేటటువంటిది ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రి గైడ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే ప్రొఫెషనల్గా వ్యవహారం, వాళ్ళు చేసేటటువంటి పనుల లోపల పిల్లలకి దేనిపైనైతే అభిరుచి ఉందో అటువైపు వెళ్ళడాని కోసం మనం ప్రయత్నం చేసేటట్టుగా వాళ్ళకు ఒక దిశను దశను నిర్దేశించగలిగితే వాళ్ళు ముందుకెళ్తారు. సో అలా వెళ్ళడాని కోసం ప్రతి తల్లిదండ్రి ప్రయత్నం చేయాలి. సో ప్రతి తల్లిదండ్రి ఫాలో కావాల్సినటువంటి 3 T's, 3 T's ఉన్నాయి. ఆ టీస్ ఏంటంటే ఫస్ట్ టీ టైం. మనం సమయాన్ని పిల్లలకి మనం మంచి సమయాన్ని ఇవ్వాలి, క్వాలిటీ సమయాన్ని. మనం ఏం చేస్తుంటాం ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడే సమయం లోపల మనం ఫోన్ చూస్తూ ఉంటాం, చెప్పు ఇలా ఫోన్ చూస్తుంటాం. దానివల్ల పిల్లాడు అదే నేర్చుకుంటున్నాడు. ఎందుకనంటే మా అమ్మ నాన్న నాపైన నెగ్లెక్ట్ చేస్తున్నారు అనేటటువంటి భావన పిల్లల లోపల నిర్మాణం అయిపోతుంటుంది. కానీ ఎప్పుడైతే మన ఐ కాంటాక్ట్ చాలా ఇంపార్టెంట్, పిల్లల్ని ఎప్పుడైతే చూస్తూ మాట్లాడతామో, వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడతామో, ఖచ్చితంగా పిల్లల లోపల అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుందండి. అలాంటి క్వాలిటీ టైం మనం ఫోన్ పక్కన పెట్టేసి స్విచ్ ఆఫ్ చేసి పిల్లలతో కూర్చుండి తదేకంగా మాట్లాడామనుకోండి, పిల్లలు ప్రతిదీ మనతో షేర్ చేసుకుంటారు. రెండోది వచ్చేసి టైంతో పాటుగా ట్రాన్స్పరెన్సీ. మనం ఏదైనా పని చేస్తున్నాం, ఈరోజు ప్రతిదీ మనం హైడ్ చేస్తున్నాం. నేను కష్టపడ్డాను, నా పిల్లాడు కష్టపడకూడదు, నేను ఇలా చేస్తాను, నా పిల్లలు ఇలా చేయకూడదు అనేటటువంటిది ప్రతిదీ పిల్లలకి దాస్తున్నాం. అలా దాచకుండా ప్రతిదీ ఓపెన్గా చెప్పగలిగితే, ట్రాన్స్పరెంట్, పారదర్శకంగా మనం ఉండగలిగితే, మనం చేసేటటువంటి ప్రతి పనిని పిల్లాడికి చూపించగలిగితే అప్పుడు అద్భుతమైనటువంటి పిల్లలు తయారవగలుగుతారు. సో అలాంటి ట్రాన్స్పరెన్సీ అనేది మనలో ఉండాలి. ఈరోజు ఫారెన్ కంట్రీస్ లోపల పిల్లలు ఉన్న సమయం లోపల వాళ్ళు ఏదైనా పొరపాటు చేయడాని కోసం కూడా వాళ్ళు భయపడతారండి. ఎందుకు అనంటే పిల్లలు నేర్చుకుంటారు, వాళ్ళ మన ప్రవర్తన ఏదైతే ఉందో పిల్లలపైన పడుతుంది అనేటటువంటి ఆలోచన ఫారెన్ కంట్రీస్ లోపల ఉంటుంది. నెక్స్ట్ టచ్.
ఈరోజు మన పిల్లల్ని దూరం నుండే మనం మాట్లాడుతుంటాం, దూరం నుండే మాట్లాడుతుంటాం, కానీ ఎప్పుడైతే వాళ్ళను దగ్గరికి తీసుకొని ఎప్పుడైతే మాట్లాడతామో మన యొక్క బాడీ లాంగ్వేజ్ మన వాళ్ళ పిల్లలపైన చాలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది. రీసెంట్లీ నేను ఒక కౌన్సిలింగ్కి వెళ్ళానండి. అక్కడ కౌన్సిలింగ్ లోపల భార్య కంప్లైంట్ చేస్తుంది భర్త పైన. 6 నెలలు సమయం అయింది, 6 నెలల సమయం లోపల 6 నెలలు అవుతుంది పెళ్ళై, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పలేదు, అందుకే నాకు విడాకులు కావాలి అని చెప్పేసి భార్య అంటుంది. భర్తకి అడిగారు, అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరూ అడిగాం. అడిగితే అరే ఐ లవ్ యూ అనే కదా చెప్పొచ్చు కదా అని చెప్పేసి అంటే భర్త అంటున్నాడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని అంటున్నాడు. అంటే అక్కడ ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయి అంటే ఆ భర్త చెప్పేటటువంటి విధానం లోపల ఎలా ఉంది, అతను ప్రేమ లేదు, అతని యొక్క బాడీ లాంగ్వేజ్ సహకరించట్లేదు, దానివల్ల ఆ ఎఫెక్షన్ అనేటటువంటి ఆ ఎమోషనల్ బాండ్ అనేది కావట్లేదు. కాబట్టి ఎప్పుడైతే మనం మన పిల్లలతోటి మనం మాట్లాడేటటువంటి తీరు పిల్లలపైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. పిల్లలతో తల్లిదండ్రులు ప్రతి క్షణం కూడా ప్రేమతోటి ఆప్యాయంగా అనురాగాన్ని పంచితే ఖచ్చితంగా పిల్లలు అద్భుతవంతమైనటువంటి పిల్లలు తయారు కాగలుగుతారు. అలా అద్భుతవంతమైనటువంటి పిల్లలు తయారు కావడానికోసం మనమందరం కూడా ఆదర్శవంతమైనటువంటి అమ్మా నాన్నలుగా మనం ఉండాలి అని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.